హక్కా నూడిల్స్. హక్కా నూడిల్స్ తయారు చేయు విధానం. మనం ఇంట్లోనే నూడిల్స్ను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో మైదాపిండి, ఒక కోడిగుడ్డు, కొన్ని నీళ్లు పోసి పిండిని గట్టిగా తడిపి 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొడిపిండి సహాయంతో తడిపిన పిండిని పెద్ద షీట్గా వత్తుకోవాలి. తర్వాత దానిపై కొంచెం మైదా చల్లుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చాకుతో ముక్కలుగా కట్ చేసి వాటిపై కొంచెం మైదా చల్లుకొని విడివిడిగా చేసుకోవాలి. ఒక ప్యాన్లో నీళ్లు వేడి చేసి ఇందులో కొంచెం నూనె, కొంచెం ఉప్పు వేసి మరిగిన తర్వాత ఇందులో నూడిల్స్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత వీటిని వడగట్టుకొని ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు, అలాగే పొడవుగా కట్ చేసిన క్యారెట్ మరియు క్యాబేజ్, 3 రంగుల క్యాప్సికం ముక్కలు, అలాగే మిరియాల పొడి, చిల్లీ సాస్, సోయా సాస్, చిటికెడ్ అజినోమోటో వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులో ముందుగా ఉడికించిన నూడిల్స్ మరియు ఉల్లికాడల ముక్కలు వేసి మంచిగా టాస్ చేసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన హక్కా నూడిల్స్ను వేడివేడిగా ఎంజాయ్ చేయండి.